హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. టుడే రెసిపీ వచ్చేసి బ్రెడ్ గులాబ్ జామున్ అండి. చాలా ఎమ్మెమ్మీగా, చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది. సో ఇన్స్టెంట్గా ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చండి. బ్రెడ్స్ ఉంటే చాలు. సో ఇక్కడ వచ్చేసి నేను 8 స్లైసెస్ బ్రెడ్ తీసుకొని సైడ్స్ కట్ చేసుకొని పెట్టుకున్నానండి. సో చూడండి, 8 పీసెస్ తీసుకున్నాను. తీసుకొని ఇక్కడ 1 కప్ షుగర్ తీసుకున్నాను, కొన్ని ఏమో కిష్మిష్ తీసుకున్నాను. ఇది ఆప్షన్ అండి, మీ ఇష్టం. తీసుకుంటే తీసుకోండి, లేకుంటే లేదు. 1 టీ స్పూన్ ఇలాచీ పొడి తీసుకున్నాను. 1 కప్ పాలు కూడా తీసుకున్నానండి. సో మీ ఇష్టం అండి, ఇది ఫుల్ క్రీమ్ అయినా పర్వాలేదు, నార్మల్ మిల్క్ అయినా సరే పర్వాలేదండి, ఏ మిల్క్ అయినా తీసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో వచ్చేసి ఈ బ్రెడ్ స్లైసెస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. సో ఇది ఈజీగా విరిగిపోతాయి కాబట్టి నేను చెట్టుని ఇలా తుంపుకొని పెట్టుకుంటున్నాను. సో చూడండి, ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు వచ్చేసి కొంచెం పాలు వేసుకొని మనం మిక్స్ చేసేసుకోవాలి. పాలు ఒకేసారి వేసేసుకుంటే పిండి అనేది లూజ్గా ఉంటుంది, మనకి గులాబ్ జామున్ సరిగ్గా రాదు కాబట్టి కొంచెం వేసుకొని పిండి మిక్స్ చేసేసుకోవాలి. సో చూడండి, ఇలా మిక్స్ చేసేసుకున్నానండి. ఇలా మిక్స్ చేసేసుకొని ఒక గిన్నెలోని నూనె లేకుంటే నెయ్యి కానీ వేసుకొని ఇలా ఒక చేతికి ఇలా అప్లై చేసేసుకొని మనం ఇప్పుడు రౌండ్ సో చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. సో ఇలా రావాలండి. సో లేకుంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు విరిగిపోయే ఛాన్స్ ఉంది. సో చూడండి, ఇంకా ఒకటి నేను చేసి చూపిస్తున్నాను. సో చూడండి, ఇలా రౌండ్గా చేసుకుంటున్నాను. మీ ఇష్టం అండి, మీరు ఏ షేప్లో రెడీ చేసుకోవాలంటే ఆ షేప్లో రెడీ చేసేసుకోవచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా కనిపిస్తుందో. సో ఇలా అయితే విరిగిపోకుండా ఉంటాయండి, మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నా సరే. సో ఇంకా కొన్ని కిష్మిష్ స్టఫ్ చేసి ఎలా రౌండ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. సో ఇప్పుడు చూడండి, ఇలా రౌండ్ ఇలా చేసేసుకొని మనం ముందుగా తీసుకున్న కిష్మిష్ని ఇలా స్టఫ్ చేసేసుకొని చేసేసుకోవటండి, చాలా ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ మనకి కిష్మిష్ అనే కాదు, జీడిపప్పు బాదం కూడా తీసుకోవచ్చు. సో చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. సో ఇంకొకటి చూపిస్తాను చూడండి, కిష్మిష్ స్టఫింగ్ బాల్స్ లాగా ఎలా కట్ చేసుకోవాలో. సో చూడండి, ఇలా తీసుకున్నాం కదా, మధ్యలో పెట్టేసుకొని కవర్ చేసేసుకోవాలి. ఈ కేసు జీడిపప్పు బాదం కూడా పెట్టుకోవచ్చు, అలాగే పిస్తా కూడా పెట్టుకోవచ్చు అండి. చేసుకొని పెట్టుకుంటాను, కొన్ని మెయిన్గా కొన్ని ఏమో కిష్మిష్ స్టఫ్ చేసి. చూడండి అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నానండి బాల్స్ లాగా. ఇప్పుడు వచ్చేసి ఒక స్టవ్ మీద కడాయి పెట్టుకొని షుగర్ సిరప్ రెడీ చేసేసుకున్నాము. సో ఇప్పుడు 1 కప్ షుగర్ తీసుకున్నాం కదా, షుగర్ వేసేసుకొని 1.5 కప్ వాటర్ తీసుకుంటున్నాను నేను. సో వేసుకొని షుగర్ కరిగేంత వరకు ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఎక్కువ పాకం ఏమి అవసరం లేదు, లైట్గా తీగ పాకం వస్తే సరిపోతుంది సిరప్. సో ఇలా కరిగిపోయేంత వరకు బాయిల్ చేసేసుకున్నానండి. చూడండి షుగర్ అంతా కరిగిపోయింది. సో ఇప్పుడు పాకం వచ్చిందా లేదా అని చెక్ చేసుకున్నాము. సో రాలేదు, ఒక 2 మినిట్స్ అయితే రెడీ అయిపోతుంది సిరప్. 2 మినిట్స్ తర్వాత చూడండి మరుగుతుంది కదా, మరిగినప్పుడు మనం యాలకుల పొడి వేసుకొని సో దీన్ని కొంచెం మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి మనం రెడీ చేసుకున్న బాల్స్ని ఫ్రై చేసేసుకున్నామండి. సో ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాను కడాయిలోని, హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న బాల్స్ని వేసుకొని ఫ్రై చేసుకున్నాము. సో వేసుకోగానే మనం మిక్స్ చేసేసుకోవద్దండి, కొంచెం ఫ్రై అయ్యాక మిక్స్ చేసేసుకున్నాము, లేకుంటే విరిగిపోయే ఛాన్స్ ఉంది. సో చూడండి ఇప్పుడు బాయిల్ అవుతున్నాయి కదా, ఫ్రై అవుతున్నాయి కదా, కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా మిక్స్ చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు లైట్ బ్రౌనిష్ కలర్లో వచ్చాయి. ఇంకా కొంచెం కలర్ కోసం నేను ఇంకా కొంచెం సేపు ఫ్రై చేసుకుంటున్నాను. సో చూడండి ఈ కలర్ అయితే
పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఒక ప్లేట్లో ఇవి తీసుకొని పెట్టేస్తున్నాము. సో మిగతావి కూడా అలాగే ఇలాగే ఫ్రై చేసేసుకుంటున్నానండి నేను. సో ఇప్పుడు చేసి సిరప్ వేడి ఉన్నప్పుడు మాత్రమే ఇవి వేసేసుకోవాలండి. వేసుకొని ఆ జ్యూస్ అంతా లోపలికి వెళ్ళేంత వరకు ఇలా కొంచెం మిక్స్ చేసేసుకొని 2-3 అవర్స్ వరకు వదిలేసేయాలి. సో ఆ జ్యూస్ అంతా జామున్ లోపలికి వెళ్ళి జ్యూస్ జ్యూసీగా చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. సో ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సో థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. చూడండి ఎమ్మీగా చాలా సూపర్గా ఉన్నాయి కదా బ్రెడ్ గులాబ్ జామున్.